ఏదో 10 రాళ్లతో పాటు అదో రాయి అనుకున్న వాడికి కాదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాడు ఉంటుంది. యథార్థంగా జరిగేయండి. ఒంటి నిండా నగలు దిగేసుకుని రైలు ఆ లేట్ అయిపోయి ఆ తిరువన్నామలిలో దిగి ఒక ఆవిడ పెళ్లి కెడుతోంది. వెడుతూ ఆటోవాడిని పిలిచి ఫలానా వీధిలో పెళ్లివారింటికి వెళ్ళాలి, తీసుకెళ్లమని అడిగింది. అడిగితే అలాగేనని ఎక్కించుకుని అతను అరుణాచలం కొండలో ఉన్నటువంటి చెట్లలోకి తీసుకుపోతున్నాడు ఆటో. ఆవిడ బంగారాన్ని ఒలిచి దోచుకుందామని ఆవిడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక అరుణగిరి వంక చూసి ఇది స్థూల శివుడు అంటారు కాబట్టి నేను ఇప్పుడు ఆయన పాదాల దగ్గర నిలబడి ఉన్నాను. నేను పరమేశ్వరుడి పాదముల చెంత నిలబడి ఉండగా వీడు నా బంగారం ఒలవగలడా? ఆవిడ ప్రార్థన చేసింది. శివ, నేను నీ పాదముల దగ్గర నిలబడి ఉన్నాను, వీడు నా ఒంటి మీద చెయ్యేసి బంగారం ముట్టుకోగలడా? నువ్వు నన్ను కాపాడుతున్నావు అందంటే ఆవిడ ఆవిడ కొండ చూడలేదు, ఈశ్వరుణ్ణి చూసింది. అంతే, ఉత్తర క్షణం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆవిడ మహదైశ్వర్యవంతురాలు, బాగా చదువుకున్నది. ఈలలు వేసుకుంటూ పోలీస్ వ్యాన్ వచ్చి పోలీసులు వచ్చి ఆటో వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఆవిడ నెంబర్స్ రాసుకుంది. రాసుకుని నన్ను రక్షించారు కాబట్టి గవర్నమెంట్ కి నేను లెటర్ రాస్తానని చెప్పి ఆవిడ పెద్ద అధికారి భార్య. ఆవిడ మర్నాడు పెళ్లి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసింది ఆ నెంబర్స్ ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరని. పోలీస్ స్టేషన్ లో చెప్పారు అసలు ఆ నెంబర్స్ ఉన్న కానిస్టేబుల్స్ లేరు, ఆ నెంబర్స్ లేరు ఇక్కడ అని చెప్పారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు? కావ్యకంఠ గణపతి ముని అన్నం కోసం ఏడుస్తుంటే గణపతి గుడి ఇల్లుగా మారి అందులోంచి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టి తాంబూలం ఇస్తే తాంబూలాన్ని పక్కన పెట్టుకుని అన్న తమ్ముడు పడుకుని నిద్రపోయారు అరుణాచలంలో. తెల్లవారి నిద్ర లేచేసరికి అది గణపతి దేవాలయం. అమ్మవారు రాత్రి ఇచ్చిన తాంబూలాలు కూడా వాళ్ళ పక్కన పెట్టున్నాయి. నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత, నీకు ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మకం నీకుంటే నిన్నెలా గట్టెక్కించాలో ఈశ్వరుడికి తెలుసు.